ఏమండోయ్ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఆయన మీకేటండి మహారాజులు ఇంట్లో ఉండి చేసే ఉద్యోగం నచ్చిన వంటలు వండించుకు తినే అవకాశం కంటి నిండా నిద్రపోయే సౌఖ్యం ఇవన్నీ ఉండాలంటే ఎప్పుడో గొప్ప పుణ్యం చేసుకుని ఉండాలండి నిజం చెప్పండి ఎప్పుడైనా ఇలాంటి అవకాశం వచ్చిందా అబ్బే ఆదరా బాదరా రెండు మేతుకులు నోట్లో వేసుకుని ఇదిగో అదిగో అంటూ ఆఫీస్కి వెళ్ళిపోయి ఇదిగో వచ్చే అదిగో వచ్చే అంటే ఇంటికి వచ్చి రెండు రోజులు లంకనాలు చేసిన మడిసిలాగా మంచం మీద పడిపోతే పళ్ళును తెల్లారిపోయేది ఇక సుఖం ఎక్కడదే ఈ లోపు వచ్చే ఈకెండ్లో రెండు రోజులు అంటారా మంచం మీద బద్దకం తీరకుండానే లుటుక్కుని పోయి ఏది ఏమైనా కల్లో నెరవేరినాయి అన్ని నెరవేర్చేసిందండి మన కరోనా తల్లి ఏ నిజం కాదంటారా పొల్యూషన్ తగ్గించేసిందా పెట్రోల్ వాడకం తగ్గించేసిందా బుద్ధిగా భార్య పిల్లలతో ఆడుకునేటట్టు చేసేసిందా అప్పుడప్పుడు ఆడ మగ తేడా లేకుండా వంటలు చేసే అవకాశం కల్పించిందా ఇప్పుడు చెప్పండి ఇన్ని పనులు ఎవరి వల్లన్నా అవుతాయా అదిగాది సాంగతే అందుకే మీరు చేయాల్సిందల్లా కరోనా తల్లి కూడా కూసింత ఉపకారం చేయాలి మరి అదేంటంటారా జనం గుంపుల్లో తిరగకండి గుంపులో గోవిందా అయిపోతారు మన చిన్నప్పుడు సూరిబాబు గారి భుజం మీద చెయ్యేసి కబుర్లు చెప్పుకుంటా కాలవగొట్ట దగ్గరికి వెళ్ళినట్టు వెళ్ళారు గనక కానిస్టేబుల్ గారు కర్రకు పని చెప్తారు ఇన్నాళ్ళ ఇంట్లో ఉంటే పనికిరాని ఏదవా పనికిరాని ఏదవా అందిట్టి ఊరు ఇప్పుడు ఈదిలోకి వెళ్తే ఏ పనికి వచ్చేవరా అని కోడుతున్నారు ఇన్నాళ్ళు నమస్కారం పెట్టగానే మనలో సంస్కారం గుర్తించి ఊరు ఇప్పుడు అవుడీయుడు అని చేకే అంటే ఎవడీడు అని చిత్రంగా చూస్తున్నారు మరి కరోనా పెతాపం అలాంటిది మొన్నటిదాకా తుసుకుని తుమ్మగానే నూరేళ్ళు ఐసు అని ఊరు ఇప్పుడు నలుగురిలో తుమ్మగానే నూరేళ్లు నిండిపోయినోడు చూసినట్టు చూస్తున్నారు ఇన్నాళ్ళు పొద్దెక్కిదాకా నిద్ర అవుతాయి ఒరే సోంబేరి అదవా అంది ఇట్టి ఊరు ఇప్పుడైతే సో బెటరో అంటున్నారు ఏ పనన్నా చేయకపోతే నీ వల్ల దేశానికి ఏం ఉపయోగరా అనేవారు ఇప్పుడు ఏ పని చెయ్యకపోతేనే నీ వల్ల ఉపయోగరా బాబు అంటున్నారు ఏది ఏమైనా ఇది నిజమండి వంట వార్పు చేసే భర్తలకి వరల్డ్ బాహుబలి బిరుదులు పిల్ల జల్లాతో ఆడుకునే నాన్నలకి నేషనల్ అవార్డులు అబ్బో ఎన్నెన్ని మార్పులు తెచ్చిందండి ఈ కరోనా ఇవన్నీ చూసాక నాకు మాట గుర్తొస్తుందండి గురువిందా గురువిందా ఏ ఇదేనిది అంటే నా కింద ఉన్న నలుపు చూడనంత వరకు అన్ని ఇదులు నాయే మావా అందంట అలాగా మీకు ఈదుల్లోనూ రోడ్ల మీద పనేటి భయ్యా ఆటే తిరిగితే మీ నలుపు పోలీస్ బాబాయ్ చూసేస్తాడు ఈ పీమానం మోతెట్టించేస్తాడు అందుకే ఇంట్లో ఊకుని అష్టాజమ్మ తక్కుడు పిల్ల వైకుంఠపాళి ఆడేసుకోండి మరి ఎప్పుడో చిన్నప్పుడు ఆడేం కదా ఓ పాలు గుర్తుకొచ్చేసినట్టు ఉంటాయి ఆనందంగానే ఉంటది మరి ఆయ్ మీకు రాగాల్సిన చెప్పమంటారా మీరెప్పుడు ఉల్లిపాయలు కోయిన చేతితో ఓ పాలి మీ ఇంటావిడికి ఉల్లిపాయలు కోసి పెట్టండి మిమ్మల్ని ఎక్కడో గుర్తెట్టేసుకుంటారు చిన్నప్పుడు ఎప్పుడో ఆడిన రాముడు సీత ఓ పాలి మొదలెట్టండి మనసు అంతా చిన్నప్పటి రోజులకి వెళ్ళి గిటిక్కుని తిరిగి వచ్చేస్తది మనం చిన్నప్పుడు కొనుక్కున్న సందమాం పుస్తకాలు ఏమైనా ఇంట్లో ఉంటే మళ్ళీ చదవండి అందులో ఉండే కిక్కు మామూలుగా ఉంటది అనుకుంటున్నారా వీటితో పాటు మీకు కొన్ని జాగ్రత్తలు కూడాను మనం మూతికి గుటగట్టుకోపోతే బతికి బట్టగట్టలేం అది గుర్తెట్టుకోండి మరి ఏమండో కరోనాకి ఆత్మాభిమానం చాలా ఎక్కువండి దాని అంతటా అది లోపలికి రాదు మనం బయటికి వెళ్ళి పిలిస్తే తప్ప అత్యవసరంలో బయటికి వెళ్తే అన్ని జాగ్రత్తలు తీసుకోండి లేదంటే కరోనా జాగ్రత్త పడిపోద్ది పైగా తినే ముందు 20 నుంచి 30 సెకండ్లు చేతులు బాగా సబ్బుతో కడుక్కోండి లేదంటే కరోనా మనల్ని కడిగేస్తది దగ్గినా తుమ్మినా నోటికి గుడ్డడ్డు పెట్టుకోండి లేదంటే ఎదుటి మనిషి బలి అయిపోతాడండి బాబు పక్కనున్న మనిషితో శిలక గోరింకల్లా పక్క పక్కనే కూకోకండి కాసింత దూరం పాటించండి లేదంటే మన శిలక ఎగిరిపోద్ది సిటారు చివరికి నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వం వారు చెప్పిన విధి విధానాలు తూ చా తప్పకుండా పాటించండి లేదంటే మన బ్రతుకులు తుడిచిపెట్టేసిన తాటాగిలాగా అయిపోద్ది ఏ మాటగా మాట చెప్పుకోవాలండి పోలీసు వారు ఎండనక వాన అనక మన కోసం కుటుంబాన్ని వదిలేసి ఈదుల్లో ఉంటున్నారు మన కోసం మరి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసేటట్టు చేసేస్తారో వాళ్ళకి సహకరిస్తారో ఆలోచించుకుని బయటికి రండి ఆయ్ సిటారు చివరికి నేను చెప్పేది ఏంటంటే ఇన్నాళ్ళు భారతదేశం మనకు చాలా ఇచ్చిందండి మరి తిరిగి నువ్వు ఇవ్వకపోయినా
ఇంట్లో కూకుని ఈ లాక్డౌన్ సంపూర్ణం చేస్తే నువ్వు మగాడురా బుజ్జే. ఇక ఉంటానండి మరి. హాయ్.